తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరే మార్మోగుతోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల రక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా బుల్డోజర్లతో దూసుకెళ్తోంది హైడ్రా. చెరువుల పక్కనే ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది. వరుస కూల్చివేతలు జరుగుతూ ఉండడంతో కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు, పార్కులపై రోజు హైడ్రాకు కనీసం 60 నుండి 70 వరకు ఫిర్యాదులు అందుతున్నాయట. వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న హైడ్రా ఆక్రమణలను బట్టి చర్యలకు సంసిద్ధమవుతోంది. ఈ క్రమంలో త్వరలోనే హైడ్రా చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలియవస్తోంది. తెలంగాణలో హైడ్రా క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే అక్రమ కట్టడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే హైడ్రా చట్టం తీసుకొస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు నేరుగా అక్కడికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా పోలీస్ స్టేషన్ చర్యలు తీసుకుంటుందని ఇప్పటి వరకు జరిగిన విచారణలో కొంతమంది అవినీతి అధికారులను గుర్తించినట్లు చెప్పారు. వారిపై త్వరలోనే కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న చెరువులను కాపాడమే లక్ష్యంగా పెట్టుకుంది హైడ్రా. చెరువులు, కుంటల వద్ద కూల్చివేతలకు కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం సహకరించినా పరిస్థితులు అనుకూలించడం లేదు. ఆక్రమణలలో పాఠశాలలు, కళాశాలలు వెలిశాయి. వాటి కూల్చివేతలపై వేచి చూడాలని హైడ్రా భావిస్తోంది. అకడమిక్ ఇయర్ మొదలు కావడం, ఇప్పటికే ఆ బిల్డింగుల్లో చదువుతున్న 100 మంది స్టూడెంట్స్కి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు రేవంత్ సర్కార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మరో కీలక బాధ్యత అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఆయనను నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ కమిటీ చైర్మన్గా హెచ్ఎండిఏ కమిషనర్ కొనసాగుతున్నారు. 7 జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవడంతో ఆక్రమణలకు గురికాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న చెరువులు, కుంటలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అయితే హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 7 జిల్లాలున్నాయి. వీటి పరిధిలోని చెరువుల పరిరక్షణను హైడ్రా కిందకు దాదాపు తీసుకొచ్చింది. దీనివల్ల చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని ప్రభుత్వ అంచనా. చెరువుల పరిరక్షణ విషయమై రేపోమాపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 7 జిల్లాల చెరువుల సర్వే, ఎఫ్టీఎల్ నిర్ధారణపై దృష్టి సారించారు హెచ్ఎండిఏ కమిషనర్. అందులో భాగంగా 7 జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. 7 జిల్లాల పరిధిలో దాదాపు 3500 చెరువులు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 265 వరకు మాత్రమే గుర్తించారు. మరో 50 చెరువులు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లేక్ సిటీ చుట్టూ చెరువులను పరిరక్షణ చర్యలు చేపడితే గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంటుందని భావిస్తోంది సర్కార్. దీనివల్ల ఎలాంటి వరదలు వచ్చినా సమస్య ఉండదన్నది ప్రభుత్వం లెక్క. రీసెంట్గా వచ్చిన వరదలు బెజవాడలో బీభత్సం సృష్టించిన విషయాన్ని కొందరు అధికారులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, గత సమ్మర్లో బెంగళూరు పరిస్థితులను గమనించిన ప్రభుత్వం తొలుత చెరువుల పరిరక్షణపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది, కూల్చివేస్తోంది కూడా. దీంతో చాన్నాళ్ల తర్వాత లేక్ సిటీకి మంచి రోజులు వచ్చాయని నగరవాసులు చెప్పుకుంటున్నారు.